అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నా కూడా ఒక ఈనాడులో కానీ, ఒక ఆంధ్రజ్యోతిలో కానీ, ఒక TV5లో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరూ విమర్శించరు. ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్నా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 అబద్ధాల కథనాలు రాయిస్తారు, మోసపూరిత డిబేట్లు చేయిస్తారు. ఆ టీవీ ఛానళ్ళల్లో, ఆ పేపర్లలో కథలు కథలుగా అబద్ధాలు రాస్తారు. ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు. బాబు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి, నేను అడుగుతా ఉన్నా, నీ పేరు చెబితే ప్రజలకు, పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకి ఇలా 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 మన కర్మ ఏమిటి అని అంటే, ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టినాయి. ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇవన్నీ ఆయన్ని అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడే తప్ప, ఇంటింటికి ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికి ఈ మంచి జరిగింది నా వల్ల అని చెప్పి తాను సమాధానం చెప్పలేడు. పేదలకు జగన్ మాదిరిగా నేను కూడా బటన్ నొక్కాను, నొక్కి 2,55,000 కోట్ల రూపాయలు పేదల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాను అని మాత్రం ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు రావు. చేయలేదు కాబట్టి చెప్పలేడు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధమంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తూ ఉన్నారు అని అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకు ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే, ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు.